ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం కోలార్లో ఉన్నాం. సో కోలార్ ఏరియాలో మనకు రమేష్ బాబు గారు మనల్ని కోలార్లో ఒక సైట్ చూడడం కోసం రమ్మని చెప్పడం జరిగింది. సో ఈ కోలార్లో వాళ్ళకు ఒక రెండు మూడు సైట్లు ఉన్నాయి. రెండు మూడు సైట్స్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉన్నాయి. ఆఖరికి వాళ్ళ ఇంటికి నేను రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ యొక్క ఆఫీస్ కూడా వెళ్ళాను. అంటే లేత్ మిషన్ ఒక మిషనరీ కంపెనీ ఉంది. సో అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఈశాన్యంలో నేను ఏదైతే వీడియోలో చెప్పానో, ఈశాన్యంలో పూజ గదికి సంబంధించి పెట్టొచ్చు అని చెప్పి నేను ఏదైతే చెప్పానో, ఈ సేమ్ సిస్టమ్ అనేది కంపెనీలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి అసలు ఏం రిజల్ట్ కలిగింది? చాలామంది కూడా మనకు ఈశాన్యంలో బరువులు పెట్టొద్దు, ఈశాన్యం అంటే ఇంకా దైవం లాగా భావించి అక్కడ ఏ విధమైనటువంటి ఒక చిన్న పూజ కూడా పెట్టకుండా అంత లైట్ వెయిట్ లాగా చాలామంది భావిస్తూ ఉంటారు. సో అది 100% కరెక్ట్ కాదండి. 100% మనకు నాలుగు మూలలు బరువులు ఉండకూడదు. కానీ దైవత్వం ఏదైతే ఉంటుందో, ఈ దైవత్వం అనేది మనకు ఈశాన్యంలో ఈశ్వర్ అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే శివుని యొక్క స్థానం అది. సో ఇది రుద్రాంశకు సంబంధించింది. ఈ స్థానంలో మనం ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల మనకు 100% మేలు మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఈశాన్యం అనేది ఈశ్వరుడి స్థానం. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఈశాన్యంలో గనక మనం పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి అంటే పూర్తి ఈశాన్య మూలకు కంప్లీట్ కప్పేయకుండా, హెవీ వెయిట్స్ పెట్టకుండా, మనము కావాలంటే ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసుకొని పై భాగంలో పెట్టొచ్చు. కింద మాత్రం ఏ రోజుకు ఆ రోజు చాలా నీట్గా మనం పెట్టుకోవాలి. మనం ఇదే వీడియోలో ఈ పూజ గదిని ఏ విధంగా ఏర్పాటు చేశారనే విషయాన్ని మీకు లైవ్గా నేను చూపించడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మనం రమేష్ బాబు గారితో ఒకసారి మాట్లాడదాం. సో రమేష్ బాబు గారు, చాలా మంది కూడా మనకు అసలు ఈశాన్యంలో బరువులు ఉండొద్దు అనే కాన్సెప్ట్ లో, మీ గతంలో కూడా ఈశాన్యంలో మీరు పెడితే దాన్ని తీసేసి నైరుతిలోకి పెట్టించారు. సో పెట్టించిన తర్వాత మీ రిజల్ట్ ఎట్లా ఉంది? బ్యాక్ వెళ్ళిపోయాను. సో ఎప్పుడైతే నా వీడియో అనేది మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేశారో, షేర్ చేసిన తర్వాత మీరు దాన్ని చూసి మళ్ళీ మార్చుకున్నారు. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం కూడా మీకు పడలేదు. సో డైరెక్ట్ గా మీరు ఈశాన్యం ఏదో నేను చెప్పిన దానికి ఎస్ బాగుంది అని అనిపించి మీ మనసుకు నచ్చి మీరు ఏర్పాటు చేసుకున్నారు. సో చేసుకున్న తర్వాత మీ రిజల్ట్ ఏమేమి జరిగింది ఒకసారి చెప్పండి. మేము 80% బ్యాక్ ఉంటుంది. అక్కడ పెట్టిన తర్వాత కంపల్సరీ మాకు తగ్గట్టుగా 100% మాకు దేవుడు ఏ టయానికి ఏం కావాలో అది ఇస్తున్నాడు. మేము నడుచుకొని పోతున్నాం. సో ఈ రోజు మిమ్మల్ని ఇదివరకు పిలిపించేదాన్ని కూడా ఆయనే మాకు దావత్ చేశారు. సో మీకైతే ఈశాన్యంలో పెట్టడం వల్ల ప్లస్ జరిగిందనే మీ 120% అదే నంబర్ వన్ ప్లస్. ఎస్. సో ఇదే అబ్జర్వేషన్ మీరు ఆఫీస్ లో చేయడం జరిగింది, ఇంట్లో చేయడం జరిగింది. ఆఫీస్ లో ఏం రిజల్ట్ కనిపించింది? ఆఫీస్ లో చేసిన తర్వాత సార్ మాకు కొంచెం బ్రేక్ అయిపోతా ఉండే మా బిజినెస్ అప్పుడప్పుడు 2 మంత్స్ 3 మంత్స్, అది కూడా తగ్గిపోయింది. వస్తా ఏ రోజుకి ఆ రోజు కరెక్ట్ గా మాకు సౌకర్యం అయితా ఉంది. అంత దగ్గర మేము కొంచెం కరెక్ట్ గా వ్యవహారం చేసుకుని పోతా ఉన్నాం సార్ ఈ పని చేసిన తర్వాత. సో ప్రస్తుతానికి అయితే కొంచెం సెటరేట్ అయ్యింది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం అండి, చెప్పండి. మా ఛానల్లో చాలా వరకు వీడియోస్ మీరు గమనించారు. ఈ వీడియోస్ లో నేను చెప్పే అంశాలు నిజంగా పురాతన కాలానికి సంబంధించిన వాస్తు రహస్యాలలో పూర్వకాలం నాడు కట్టిన ఇంటికి మ్యాచ్ అవుతున్నాయా అవ్వట్లేదు? అవుతున్నాయి. సో మీరు ఇందాక మాట చెప్పారు సార్, మీరు చెప్పిన వీడియోస్ ప్రకారం నేను ఇప్పుడు అన్ని ఇండ్లను అబ్జర్వ్ చేస్తున్నాను. సో మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు నాకు కరెక్ట్ కనబడ్డాయి అని చెప్పి ఏం అబ్జర్వేషన్ చేశారు సార్? మేము మీరు చెప్పిన ప్రకారము ఇంటి వాకిళ్ళు అంటే డోర్స్ ఎలా పెట్టినారో, మీరు పూర్వానికి ఉత్తరానికి దక్షిణానికి ఉంటే నంబర్ వన్ గా ఉంటుంది అని చెప్పినారు కొన్ని వీడియోలో. కొన్ని వీడియోలో దక్షిణానికి ఉత్తరానికి ఉంటేనూ చాలా బాగుంటుంది, కొందరు అప్సెట్ చేయరు అని చెప్పారు. అలాంటి ఇంటి ఆయన ఇప్పుడు ఒకప్పుడు చిన్నగా ఉన్నాడు, ఈ రోజు తక్కువ అంటే 2000 కోట్ల ఆస్తి అయినాడు సార్ ఆయన. ఆ విధంగా ఉండే ఇంట్లో ఉండే అయితే అది సెంటర్ ద్వారా మూల ద్వారా
సార్ దక్షిణానికి ఉండే ద్వారం సెంటర్ ద్వారం ఉంటుంది సార్, నాలుగో స్థానం ఉంటుంది. ఓకే. ఆ ఉత్తరానికి ఉండే ద్వారం రెండో స్థానం, ఒకటో స్థానం రెండో స్థానం సెంటర్ లో ఉంటుంది సార్. ఓకే. సో దీని ఆపోజిట్ లో కొంచెం అటు ఇటు ఉంటుంది. అవును సార్, అవును సార్. సో ఆపోజిట్ క్లియర్ ఎంట్రన్సెస్ ఉన్నాయి సార్. అవును సార్. సో ఇప్పుడు నేను చాలా వరకు సెంటర్ ద్వారాలకు సంబంధించి చెప్తాను. సో చాలా మంది ప్రేక్షకులు, మీరు కూడా ఒక విషయం గమనించండి, సెంటర్ ద్వారాల విషయం గానీ లేదంటే ఈశాన్య ద్వారాలు గానీ మన పూర్వకాలంలో లేదంటే పూర్వం రచించిన ఏ గ్రంథాలలో అన్నా ఉందా? మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ఇది ఒకటోది. చాలా మంది కూడా వాస్తుకి సంబంధించిన విషయాలు నేను ఏవైతే చెప్తున్నానో వేరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, మీరు ఇట్లా చెప్తున్నారు అని కన్ఫ్యూజ్ అవుతున్నారండి. దయచేసి ఎవ్వరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మన పురాతన వాస్తుశాస్త్ర రహస్యాలు ఏవైతే అణిగిపోయాయో కంప్లీట్ గా ఇవన్నీ భ్రష్టు పట్టించేశారు, దానిని మళ్ళీ నేను బయటికి తీసుకొచ్చి మీ అందరికి అందచేస్తున్నాను. నేనేదో కొత్త శాస్త్రం నేనేం రచించట్లేదండి. మన పెద్దవాళ్ళు, దానికంటే తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఏవైతే ఫాలో అయ్యారో, మీరు కావాలంటే మీ తాత ముత్తాతల ఇండ్లు గమనించండి, మీరు అర్థమవుతుంది. నేను చెప్పింది రైటా రాంగా 90 డిగ్రీ సూత్రాలు, టెంపుల్ సూత్రాలు, పెద్ద పెద్ద రాజమహల్స్, సెంటర్ ద్వారాల సూత్రాలు మీరు అబ్జర్వేషన్ చేయండి. మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక 100% అసలు ఈ వాస్తుకి సంబంధించిన రహస్యాలు నేను చెప్పేవి కరెక్టా కాదా. చాలా మంది నాకు ఈ విషయంలో అనుభవం ఉంది అని చెప్పి ఏవేవో విషయాలు మీకు చెప్తున్నారు. సో అవన్నీ ఏదో, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వ్యక్తి రోజు తాగుబోతూ, అంటే రోజు తాగుతాడు, తాగుబోతుగా మారాడు. ఈ తాగిన వ్యక్తి బండి కరెక్ట్గా నడిపించగలుగుతున్నాడు, ఒక ఎగ్జాంపుల్. ఇంకొక వ్యక్తి బండి నడిపిస్తూ చాలాసార్లు యాక్సిడెంట్ జరిగారు. సో తాగితే మంచిదా? మీరు అర్థం చేసుకోండి. మనకు ఏదో ఒక వ్యక్తికి ఒక సంఘటన జరగడం వల్ల మనం 100% రిజల్ట్ అని చెప్పలేము. సో నేను కూడా చాలా వరకు కేవలం ఎక్కడో ఒక్క చోట చూసి చెప్పడం అనేది ఉండదండి. 100% ఎన్నో విషయాలలో, చాలా మంది ఇండ్లలో నేను ఎన్నో విజిట్స్ చేస్తుంటాను, ఎంతో మందిని గమనిస్తుంటాను, మా గురువుల దగ్గర నేర్చుకున్నాను. ఈ విషయాలన్నింటినీ విశ్లేషణ చేసి మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై మొత్తం ఏరియాస్లోని ప్రజలందరికీ అందించి మీరందరూ బాగుండాలనే ఒక ఆకాంక్షతోనే నేను ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క రహస్యాన్ని ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాను. సో ఇది మీరు ఖచ్చితంగా గమనించండి. ఇంకేమైనా మీరు చెప్పదలుచుకున్నారండి? సార్, మా ప్రకారం మీరు చెప్తున్నట్లు నేను చాలా ఇంట్లో అబ్జర్వ్ చేశాను, చాలా చోట్ల తిరిగాను, ఎంతో మంది వాస్తవాన్ని చూశాను. మాకు మీదే మాకు 100% ఓకే అయింది సార్. ఓకే. అంటే ఏం నచ్చింది మా దాంట్లో? మీ దాంట్లో ఏం నచ్చిందంటే సార్, ఉండేది ఉన్నట్టు ఓపెన్ గా ఇలా ఇలాంటి చేస్తే ఇలా బాగుంటుంది, అందరూ బాగుంటారు అని చెప్తారు కదా సార్, అదే మాకు బాగా నచ్చింది. ఇప్పుడు నాదొక కాన్సెప్ట్ ఏముందంటే అందరూ బాగుండాలి అనేది నా యొక్క 100% కాన్సెప్ట్. అవును. కానీ ప్రస్తుత కాలం ఏమైపోయిందంటే 10 రూపాయలకే 1000 రూపాయలు రావాలనేది చాలా మంది కాన్సెప్ట్. ఉండే దాంట్లో నెమ్మదిగా ఉంటే అదే కాన్సెప్ట్. అదంటలేను మీకు అర్థం కాలేదు. ఇప్పుడు 100% వాస్తు నేర్చుకొని చెప్పాలి, మన్ని గ్రంథాలు గాని పురాణాలు గాని ఇవన్నీ చదివి అసలైన శాస్త్ర రహస్యాలు మార్కెట్ లో చెప్పాలి అంటే చాలా చదివి స్టడీ చేసి రియల్ టైమ్ లో చూసి ప్రజలందరికీ అందించాలి. కానీ ప్రస్తుతం వాస్తు వాళ్ళు ఎట్లయ్యారంటే మనకు సమాజంలో మనకు పుస్తకం దొరుకుతుంది, ఓ 100 రూపాయలు పెడితే పుస్తకం దొరికింది అనుకోండి, ఆ పుస్తకం చదివేసి వాస్తు చెప్పేటప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు, భ్రష్టు పట్టేస్తున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు 500 తీసుకొని 1000 రూపాయలు తీసుకొని మేము చెప్తామని ముందుకొస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎప్పుడైతే ఫైనల్ గా మునిగిపోయిన పరిస్థితి ఉందో అప్పుడు మాత్రమే ఒక పెద్ద కన్సల్టెంట్ ని పట్టుకొని టోటల్ స్టడీ చేయించి దాని యొక్క రిజల్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన సింపుల్ చిన్న వైర్ వెమిడి పెద్దదా చిన్నదా? చిన్నదే సార్, చిన్నది. ఓ 1000 రూపాయలు అయిపోతుంది. ఇంకా తక్కువ, మా దగ్గర పాత వైర్ ఉంది. సో నిజంగా ఈ చిన్న చిన్న రెమెడీస్ 100% మనకు వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఒకసారి పూజా గదిని అబ్జర్వ్ చేద్దాం, రండి. రండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మనకు ఉత్తరం దిశ అండి ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి పూజా గదిని ఎట్లా ఏర్పాటు చేశారు. సో కంప్లీట్ గా ఇది ఈశాన్యం అన్నమాట. సో ఈశాన్యంలో కింద మనకు ఫ్రీ స్పేస్ పెట్టి
వుడ్ వర్క్ లో ఈ విధంగా చేపించి ప్రతిరోజు కూడా దీంట్లో క్లీన్ అనేది చేపిస్తూనే ఉంటారు. ఈ విధంగా చేసుకోవాలండి. చాలా మంది కూడా ఈశాన్యంలో బరువులు పెట్టొద్దు అనే కాన్సెప్ట్ తీసేసేయండి. 100% బరువులు పెట్టొచ్చు. దాని యొక్క శాస్త్ర నియమం ఏంటంటే ఎప్పుడూ క్లీన్ గా ఉండాలి. సో ఈ ప్రకారంగా కనుక మీరు కింద మాత్రమే కాకుండా, అంటే ఈ ప్లేస్ లో మాత్రమే కాకుండా, కింద మాత్రమే కాకుండా ఇంకా కొంచెం పైన ఒక ప్లాట్ఫామ్ లాగా కూడా పెట్టి కూడా మీరు 100% చేసుకోవచ్చు. సో మీరు ఒక్కసారి పైన కూడా అబ్జర్వ్ చేస్తే ఇందులో కిటికీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎవరైనా, అంటే మీరు చేసుకున్నారనమాట, ఎవరైనా మళ్ళీ ఈశాన్యం మూత పడిందేమో అని భయపడతారనే ఉద్దేశంతో దీంట్లో 2 కిటికీలు కూడా ఏర్పాటు చేసుకొని పక్కాగా వెంటిలేషన్ వచ్చే విధంగా దీన్ని సెటప్ చేసుకున్నారు. సో అర్థమైందండి. సో ఈ విధంగా ఒకవేళ మీరు చేసుకుంటా అంటే 100% చేసుకోవచ్చు. సో ప్రేక్షకులారా, ఒకటైతే మీరు 100% వినండి, ఈశాన్యంలో కూడా 100% మనం పెట్టుకోవచ్చు. కొన్ని కేసెస్లో మనం కొన్ని ఫేసింగ్స్ తీసుకున్నప్పుడు మనకి ఇవి వర్తించవు. సో ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, ఏ సందర్భంగా మనం పెట్టుకోవాలి పెట్టుకోవద్దు అనేవి కొన్ని కండిషన్స్ బేస్ మీద మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇస్తామని గ్యారంటీ లేదు, కానీ 100% మీకు ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈశాన్యంలో పెట్టడం వల్ల ఏ సమస్య ఉండదు మీకు రియల్ టైంలో చూపించాను. చాలా వరకు నేను తిరుగుతూ ఉంటాను. సో టైం లేకపోవడం వల్ల అందరూ ఎవరైతే విజిట్ తీసుకున్నారో వాళ్ళ కస్టమర్స్తో నేను లైవ్గా ఇట్లా వీడియో తీసి పెట్టలేను, గమనించగలరు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.